Got our heat. Got our heat. ఏ బిల్డింగ్ మీద అయినా చూసుకుంటావు అక్కడ కూడా కనిపిస్తా ఉన్నారు. నాకు ఎంతమందికి నమస్కారం పెట్టాలో కూడా తెలియట్లు. సో దూరంగా ఉన్న మేడలు మిద్దెలు ఎక్కిన ప్రతి ఒక్కరికి, పైన ప్రతి ఒక్కరికి, మేడ పైన మిద్దె పైన దారి పొడుగుతా దారి పొడుగుతా అఖండ స్వాగతం పలుకుతూ ప్రేమతోటి అత్యంత అభిమానంతో ఘన స్వాగతం పలికిన గాజువాక నియోజకవర్గం అన్నదమ్ములందరికీ, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గాజువాకలో ఓడిపోయిన నాకు చెప్పలేమండి, ఓడిపోయిన నాకు ఓటమి తెలియట్లే. నాకు ఇక్కడ ఓడిపోయిన నాకు అనిపించదు. ఎందుకంటే ఇంత ఘన స్వాగతం, ఇంత ప్రేమ నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు గీతా సారాంశం, నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, ఫలితం ఆశించుకు. ఫలితం గీతా సారాంశం ఏం చెప్పింది నేను అదే పాటిస్తాను. కానీ ఆ రోజు 2019 ఎన్నికల్లో ఆ రోజు పనిచేశాను త్రికరణ శుద్ధిగా. ఈరోజు కూడా అదే మనసుతోటి, అదే మన గాజువాక నియోజకవర్గంలో అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది నా నియోజకవర్గం, మన నియోజకవర్గం. ఇంత ప్రేమగా ఉన్న ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు వదలలేదు. ఇంకా ఓడిపోయిన తర్వాత మొన్న జగదాంబ సెంటర్లో చెప్పాను, జగదాంబ సెంటర్లో చెప్పింది ఓడిపోయిన తర్వాత ఒక ఆసియాన్ తోటి రాజకీయాలకు వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెలీదు. ఇది సరైందా కాదా మనం తీసుకుంటుంది. రాజకీయాలకు వచ్చాం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో, మహాత్మా గాంధీ గారి ఆశయాలతో, నేతాజీ స్ఫూర్తితో, ఇవన్నీ అర్థం చేసుకుని ఒక ఓటమి తగిలితే అది కూడా జగన్ లాంటి వ్యక్తి గెలిచి నేను ఓడిపోవటం ఇది ఏం సూచిస్తుంది అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. దోపిడీ చేస్తాడు ఈ వ్యక్తి అని తెలుసు, మరి ఎందుకు 151 సీట్లు, 22 పార్లమెంటు సభ్యులు, 8 మంది ఎంతో రాజ్యసభ సభ్యులు, ఎందుకు కాలం ఈ వ్యక్తికి ఇంత శక్తినిచ్చి ఉంటుందని అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నెల తిరగకుండానే భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా సమస్య ఎలా ఉందంటే ఇంకొక 3 మంత్స్లో 3 నెలలు తిరగగానే దాదాపు 30 మంది పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు, 29 నుంచి 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి, ఇలాంటి పరిస్థితులు నా దగ్గరికి వస్తే నేను నిలబడతానని చెప్పాను. ఎక్కడ పెట్టుకుందామంటే భవన నిర్మాణ కార్మికులంతా మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటారు, వైజాగ్లో పెడతామంటే ఓడిపోయాం కదా, గాజువాకలో కూడా ఓడిపోయాను కదా, వెళ్తే బాగుంటుందా, ప్రజలు ఆదరిస్తారా, నా అన్నదమ్ములు ఆదరిస్తారా, నా ఆడపడుచులు ఆదరిస్తారా, నా తల్లులు ఆదరిస్తారా, మా పెద్దలు ఆదరిస్తారా. ఎందుకంటే నాకేం తప్పు ఏం చేయలే, ఓడిపోయాను అంత తెలుసు నాకు. కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా, ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన. సరే అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో దిగ్గానే సరే ఒక అరగంట వెయిట్ చేద్దామని చెప్పారు. గంట వెయిట్ చేయగానే దేనికి వెయిట్ చేస్తున్నామని, ఇంకా జనం ఎక్కువ మంది జనం కోసం వెయిట్ చేస్తున్నామని నేను చెప్పాను. జనం వస్తారని నేను రాజకీయాల్లోకి రాలా, ఒక సరైన పని చేయడానికి, ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు. అక్కడ జంక్షన్ దగ్గర దిగ్గానే ముందుకెళ్దామంటే అసలు జనం లేరు, ఎక్కువ మంది లేరంటే ఎంతమంది ఉంటారన్న, 50 మంది ఉంటారని అడిగాను. 50 మంది కాదు, వెళ్తే 5000 మంది, 5000 మందితో ప్రారంభమయ్యి సభ దగ్గరికి వెళ్ళేటప్పటికి 1 నుంచి 2 లక్షల మంది జనం దారి పొడుగుతూ వచ్చారు. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది, ఆ సీఎం ఓడిపోలేదు,
జనసేన ఆశయం ఓడిపోలేదు, ప్రజలు అండగా ఉన్నారు. ఒక తప్పు జరిగితే ఒక ఆశయాన్ని అర్థం చేసుకునే వ్యక్తికి అండగా నిలబడి ఉంటారని నాకు నా విశాఖపట్నం అన్నదమ్ములు, పెద్దలు, అక్కచెల్లెళ్ళు, తల్లులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు నేను మర్చిపోలేను. నా ఆఖరి శ్వాస వరకు నా నటనలో ఓనామాలు ఇక్కడే దిద్దుకున్నాను. ఇదే విశాఖపట్నంలో నాకు చాలా నిలబడాలి, నా నేలకి నిలబడాలి. ఉత్తరాంధ్ర ఆట పాట కళ సంస్కృతి పొయిట్రీ కవిత్వం ఇవన్నీ ఇక్కడ నాకు నేర్పించింది, పోరాటం ఇక్కడే నేర్పించింది. వీటికి అండగా ఉండడానికి ఇవన్నీ తట్టుకొని ఇక్కడే వచ్చాను, నిలబడున్నాను. 24 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకులు ఎగురుతుంది. గాజువాక దగ్గరికి రాగానే అందరు నాకు దారి పొడుగుతా ఒకటే అనిపిస్తా ఉన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇది అలాట్ ఐరన్ వర్ మైండ్స్, వీ వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్. ఇది దారి పొడుగున ఇదే నినాదం. దారి పొడుగున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చాలా కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి. ఎక్కడో తెలంగాణలో ఉండే సాయిరెడ్డి కూడా చనిపోయారు దీనికి, జగిత్యాలలో ఉండే సాయిరెడ్డి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర నుంచి అందరం 30 మంది పైచిలుకు బలిదానాలు జరిగితే అన్ని మతాలు కులాలు ఏసయ్య దగ్గర నుంచి, మస్తాన్ దగ్గర నుంచి, తంగెళ్ళ సత్యం దగ్గర నుంచి 30 మంది పైచిలుకు పోలీసు కాల్పుల్లో చనిపోయారు ఆ రోజు. అంటే పోరాటాలతో వచ్చింది స్టీల్ ప్లాంట్. మీరందరూ నియోజకవర్గం ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఒక విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రాకి ఇది గుండె పట్టింది. ఇది ఎందుకని చెప్తానంటే ఇది ఎప్పుడు మనందరికీ కులాల వారిగా విడిపోయి ఉంటాం, కులాల వారిగా విడిపోయి ఉంటాం, ప్రాంతాల వారిగా ఉప ప్రాంతాల వారిగా విడిపోయి ఉంటాం. ఒక్క విశాఖ హక్కే ఉక్కే మొత్తం ప్రతి ఆంధ్రుడి గుండెల్లో చప్పుడు కొట్టుకుంటుంది. 2 తరాలు దాటినా కానీ 70 నుంచి ఇప్పటికీ ఇది 3వ తరం స్టార్ట్ అయింది. 3వ తరం వచ్చినా కానీ విశాఖ ఉక్కు ఇంకా ఇది మన ఆంధ్రుల హక్కు అని గుండె ప్రతి గుండెలో కొట్టు ప్రతి ఆంధ్రుడి గుండెలో ఇది కొట్టుకుంటా ఉంటుంది. ఈరోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ మూలకెళ్ళినా పోరాట యాత్ర దగ్గర నుంచి ఇప్పటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, మన గంగవరం పోర్టు విషయం కానీ, మన అగనంపూడి టాల్ ప్లాజా విషయం కానీ, ముఖ్యంగా ఇది కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ, కెమికల్ కాలుష్యం కానీ, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యం కానీ, గంగపుత్రులు గంగవరం కోసం మత్స్యకార గ్రామాలని బయటికి నెట్టేసి విధ్వంసం చేసి పోర్టును కట్టిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు సేకరించారు. దాదాపు 18,000 మంది నుంచి ఈ భూమి సేకరించారు. ఇప్పటికీ దాంట్లో సగం మందికి ఇంకా కాంపెన్సేషన్ రాల. ఎంత బాధగా ఉంటుందంటే భూములు కోల్పోయి గుడుల్లో ఆకలికి గుడుల్లో ప్రసాదాలు తినే బతుకులు, మన కోసం భూములు ఇచ్చి ఆ భూములు ఈ రోజున ఇచ్చిన రైతులు మనకి దేవాలయాల ప్రసాదాలు నింపుకొని తింటూ కడుపు నింపుకునే పరిస్థితి.